చేస్తున్నావే? మోల్దొంతున్నట్టమ్మా. పొద్దున్న నుండి ఎదవడాకు ఎత్తవే పని, గుసపు రెస్ట్ తీసుకోపు, నేను దొంతపు గోలు. సరే అంటమ్మా. అబద్ధాలు ఏదిరా, 2 గంటలే అన్నం పెడతామని చూడబట్టి పోయి ఏం చేస్తుందో ఏమో చూడుకో రూమ్ లా. అమ్మకి నా అక్కడ కూర్చొని 2 గంటలు అవుతుందట, అన్నం పెడితే ఏమైతుంది, ఇక్కడ వచ్చి పండుకున్నావు. అదే నేను అడిగిందే, వాళ్ళు ఇప్పుడే తిననన్నారు. ఇట్లెందుకు అబద్ధాలు ఆడుతున్నావే? ఇట్లా అబద్ధాలు ఆడగా ఇట్లా ఉండే అవసరం లేదు. నాడు చెప్పేది ఇదే. ఇనులే తక్క పెడిగినాడు. ఏమైందా బిడ్డ, నువ్వు ఒకదాని వస్తు నువ్వు అల్లుడేడి? ఏమైందంటే అమ్మా, మా అత్త చెప్పిన మాటలు విని, మా ఆడబిడ్డ చెప్పిన మాటలు విని, మా ఆయన నన్ను కొట్టిండే, ఇంట్లోకి వెళ్ళి కొట్టిండే, ఇదేనే జరిగింది. నువ్వేం బాధపడకు బిడ్డ, అల్లుతో నేను మాట్లాడతా, నువ్వు అయితే ఇంట్లోకైతే పో. సరే నానా. నవ్య కొద్దిగా ఈ బట్టలు వినిపోయే. నేను బిండ మా సోపతల దగ్గరకు పోవాలా. అమ్మా ఆకలి అవుతుంది, కొద్ది అన్నం అయ్యే. ఏ నాకు పని ఉందిరా, వేసుకోపో నువ్వే. చిన్నవాయి బావా, కాలు చేతులు కడకచ్చుకో, అన్నం పెడతా తిందు. అమ్మా వదిన పని చేసిన కానీ చేయలేదని చెప్పి మంచిగా ఎల్లగొట్టినమే. ఎల్లగొట్టకపోతే ఏంది, మనకే గిట్లే గట్లే అని చెప్తుందా? ఏ బాగా మా ఓలి చెప్పిన మాటలు విని దాన్ని తిట్టినా కొట్టినా ఇంట్లో నుంచి ఎల్లగొట్టినా ఇప్పుడు దానికి నేను నా ముఖం ఎట్లా చూపించాలా? ఎట్లయితే అట్లా దాని దగ్గరికి పోయి నన్ను క్షమించమని అడుగుతా. మంచి నీళ్ళు తీసుకొస్తా బావ.
పూర్ణ మావోలు చెప్పిన మాటలన్నీ నేను బాగా తిట్టింది కొట్టింది నన్ను క్షమించే తప్పేవాళ్ళో తెలుసుకోకుండా అనవసరంగా నిన్ను తిట్టింది బాబా మన మొక్కలను తిడుతున్నామంటే వాళ్ళు తప్పు చేసిరా లేదా అని తెలుసుకొని మాటలు అనాలి పూర్ణ ఎవరెలాంటి వాళ్ళు నాకు అర్థమైంది ఇప్పటి నుండి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను పోదాం పమ్మని ఇంటికి సరే బావా అమ్మ నాన్న తోటలకేరు వచ్చిన తర్వాత లకెప్పుకోదాం